మోస్ట్ ఆఫ్ హిస్ కంపెనీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ భారతీ సిమెంట్స్ కూడా లిమిటెడ్ అయినప్పటికి దాన్ని లిమిటెడ్ నుంచి మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చిన దాఖలాలు ఉన్నాయి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెట్వర్త్ అంటే సేర్ అండ్ 1 lakh crores మినిమం, కన్సర్వేటివ్లీ స్పీకింగ్ ఒక 1 lakh crores పైన జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మినిమం వాల్యుయేషన్ ఉంటాయి. షేర్స్ అయితే ఏమి, ల్యాండ్స్ అయితే ఏమి. ఎగ్జాంపుల్ మంత్రి మాల్, ఈరోజు నాకు తెలిసి ఆ మంత్రి మాల్ ఒక 250 crores ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉండే రేట్లు బెంగళూరులో. మన ప్యాలెస్ బెంగళూరులో ఏది కట్టాడో ఆ చుట్టూ ల్యాండ్స్ కూడా వాళ్లే కొనున్నారు. ఈరోజు ఆడ 20 crores 30 crores ఎకరా ఉందని మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, ప్లస్ ఆర్ మైనస్. ఇవన్నీ చూస్తే అసలు దేస్ నో, అసలు అతను మీరు అన్నట్టు ముఖేష్ అంబానీ అదానీస్తో పోటీ పడాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్, మనలాంటి వాళ్ళతో కాదు, మనం ఎక్కడో ఉండవు, ఆయన ఎక్కడో ఉన్నాడు. సో ఎక్కడ కూడా ఏ కంపెనీలో కూడా షర్మిల పేరు ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కావటంలా. ఇప్పుడు ఇన్ని కంపెనీస్ రాజుగారు మేమిద్దరం స్టడీ చేస్తున్నాం అన్నా నేను, ఎక్కడ కూడా షర్మిల పేరు ఎక్కడ లేదు. ఆఖరాకి వైఎస్ఆర్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ పెట్టి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ దాంట్లో డైవర్ట్ చేసి అవి బయటకు తీసేదానికి దాంట్లో కూడా షర్మిల పేరు లేదు. సో నోవేర్ సిస్టర్స్ నేమ్ ఇస్ నాట్ దేర్. మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి 1 lakh rupees కదా పెట్టింది, నీకు 50 వేలే కదరా నీ పెట్టుబడి, షర్మిల పెట్టుబడి 50 వేలు సగం సగం తీసుకోండిరా అని ఉండొచ్చు, అంటాడు కూడా ఎవరైనా అంటారు. కొడుకు కూతురు ఉన్నప్పుడు ఇటంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఏదో కష్టపడి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మి కంపెనీలు పెట్టలా, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన కంపెనీస్, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, ఇతనిది వైఎస్ ఫ్యామిలీది, ఈ కంపెనీస్లో రూపాయి పెట్టుబడి లేదు. ఆ 1 lakh rupees తప్పితే ఆ 1 lakh rupees కూడా వీళ్ళు పెట్టలేదు, అది కూడా వేరే వాళ్ళు పెట్టున్నారు 1 lakh rupees కూడా. సో వీళ్ళు సొంత డబ్బులు లేవు, అటువంటప్పుడు న్యాయంగా అక్క అన్నా చెల్లెళ్ళు సరి సమానం పంచుకోవాలని కానీ ఏ తండ్రైనా అనుకుంటాడు, తప్పే ఉంది సార్. ఎందుకంటే నన్ను అడిగితే నన్ను ఫ్రాంక్గా చెప్తాను అదంతా పాపిస్టి డబ్బు అని. ఎందుకంటే జనాల్ని కత్తిపెట్టి బెదిరించి వాళ్ళ చేత ఆ 10 rupees షేర్ని 370 rupees